హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, మనం ఈ యొక్క క్లాస్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి పార్ట్స్ గురించి అనేది నేర్చుకోబోతున్నాం. సో మనం ఏ ఎగ్జామ్ రాసినా, ఏ స్థాయి ఎగ్జామ్ రాసినా కూడా 100% కూడా మనకి పార్ట్స్ నుండి అనేది ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి జరుగుతాయి. సో ఆ పార్ట్స్కి సంబంధించినటువంటి డేటా అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సో మనకి మీకు తెలిసిందే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది, సో 1950 జాన్ 26 నాటికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి 395 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. సో 8 షెడ్యూల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ అనేవి ఉన్నాయి మనకి, రైట్. సో మనకి ప్రెజెంట్ మనం ఏదైతే కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నామో ఆ ప్రజెంట్ కాన్స్టిట్యూషన్లో సుమారుగా 470 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. సో 12 షెడ్యూల్స్ ఉన్నాయి, సో 25 పార్ట్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ అనేవి ఉన్నాయి అంటే 25 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంటేషన్ వచ్చే నాటికి ఇండియాలో ఎన్ని పార్ట్స్ అనేవి ఉన్నాయంటే 22 పార్ట్స్ అనేవి ఉన్నాయని చెప్పాలి. సో మరి ఆ యొక్క పార్ట్స్ ఏంటి అనేది ఈ క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో పార్ట్స్కి సంబంధించి మనం డిస్కషన్ అనేది ఈ క్లాస్లో అనేది చేయబోతున్నాం. సో పార్ట్స్కి సంబంధించినటువంటి విషయాన్ని అనేది ఇక్కడ చూస్తాం. సో పార్ట్స్లో మనకు టోటల్గా ఫస్ట్ పార్ట్ అనేది ఏం చెప్తుంది, సో ఫస్ట్ పార్ట్ అనేది ఏం చెప్తుంది అంటే ఫస్ట్ పార్ట్ అనేది ఇండియా ఇట్స్ ఏ టెరిటరీ, ఇండియా ఇట్స్ ఏ టెరిటరీ. సో భారత భూభాగము గురించి చెప్పేటువంటి పార్ట్ ఏదంటే ఈ యొక్క ఫస్ట్ పార్ట్ మనకి. సో ఫస్ట్ పార్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏ ఆర్టికల్స్ నుండి ఎక్కడ వరకు అనేవి మనకి చెప్పడం జరుగుతుందంటే, సో 1 to 4 ఆర్టికల్స్ అనేవి మనకి ఇండియా ఇట్స్ ఏ టెరిటరీ గురించి చెప్తుంది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అంటే ఎగ్జామినర్ డైరెక్ట్గా ఆ పార్ట్ ఏంటి అని అడుగుతారు, లేదా ఆ పార్ట్కు సంబంధించినటువంటి ఆర్టికల్ బేసిస్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సపోజ్కి ఆర్టికల్ అనేది 324 నుండి 325 వరకు, అంటే 324 325 326 ఇలా 329 వరకు కూడా ఏ యొక్క ఆర్టికల్స్ ఏ యొక్క పార్ట్ గురించి చెప్తాయని అడుగుతారు, అంటే ఆర్టికల్స్ ఇచ్చి పార్ట్ గురించి అడుగుతారు. లేదా ఏదైనా ఒక పార్ట్ ఇచ్చి, ఎగ్జాంపుల్ ఏంటి ఫండమెంటల్ రైట్స్ అనే పార్ట్ ఇచ్చి దీని గురించి చెప్పే ఆర్టికల్స్ ఏంటి అని అడుగుతారు. సో లిబరల్గా క్వశ్చన్ అడగాలంటే ఇలా అడుగుతారు, కాస్త డిఫికల్ట్ రేంజ్లో క్వశ్చన్ అడగాలంటే ఒకవైపు పార్ట్స్ ఇస్తారు, మరొక వైపు దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఇస్తారు, సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. సో ఇలా క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మనం చేసే విధంగా ఉండాలి, అది ఏ ఎగ్జామ్ అయినా సరే కూడా క్వశ్చన్ చేసే విధంగా ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకుంటాం. సో సెకండ్ పార్ట్ మనకి ఏం చెప్తుందంటే సిటిజన్షిప్. సో సెకండ్ పార్ట్ అనేది మనకు దేని గురించి చెప్తున్నామంటే సిటిజన్షిప్ గురించి చెప్తున్నాం. సో మరి సిటిజన్షిప్ గురించి భారత రాజ్యాంగంలో ఎక్కడ మనకి చెప్పడం జరిగిందంటే 5 to 11 పార్ట్స్. సో 5 to 11 అనేటువంటి ఆర్టికల్స్ అనేవి సిటిజన్షిప్ అనేటువంటి పార్ట్ గురించి చెప్తుంది. అంటే భారతదేశంలో ఒక భారతీయుడు ఏ విధంగా పౌరసత్వాన్ని అనేది పొందాలి, అలా పొందాలి పౌరసత్వం గురించి చెప్పేది ఏంటంటే 5 to 11. ఈ మధ్యకాలంలో కరెంట్ అప్డేట్లో కూడా ఉంది కదా ఇది, మనకి రీసెంట్గా 6A అనేది సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమే అని ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. సో మనం అది కరెంట్ అఫైర్స్లో చూస్తాం. ప్రెజెంట్ మనకి సిటిజన్షిప్ 5 to 11 అనేది చెప్తుంది. సో థర్డ్ వన్ మనకి చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్. సో థర్డ్ వన్ మనకి ఏముందంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పేటువంటి ఈ యొక్క పార్ట్ ఏదంటే థర్డ్ పార్ట్. సో ఆర్టికల్ నెంబర్ 12 to 35 ఆర్టికల్స్ అనేవి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. మరి ఒక వ్యక్తి ఈ భూమి మీదకి అనేది వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏ విధంగా బతకాలనుకుంటాడు, స్వేచ్ఛగా బతకాలనుకుంటాడు.
సో ఒక ఫ్రీడమ్గా ఉండాలనుకుంటాడు. అలా ఒక పర్సన్ ఫ్రీడమ్గా ఉండాలి అంటే అతనికంటూ కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి అవసరం. అటువంటి ఫండమెంటల్ రైట్స్కి ఇతర వ్యక్తుల వలన కానీ, ప్రభుత్వం వలన కానీ, లేదా సమాజం వలన కానీ ప్రతిఘటన అనేది జరిగితే, ఐ మీన్ అపోజిషన్ అనేది జరిగితే, మనవాడు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళవచ్చు. అలా ఒక వ్యక్తి తాను జీవించినంతకాలం కూడా హక్కులతో అనేది ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి అని భారత రాజ్యాంగంలో పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ అనేది చెప్తుంది. మనకుండే అన్ని పార్ట్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, అందుకే పార్ట్ని ఏమంటారంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అంటారు. సో మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియాని ఏ పార్ట్ని పిలుస్తారంటే థర్డ్ పార్ట్ని పిలుస్తారు. థర్డ్ పార్ట్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పార్ట్ నెంబర్ 4. సో పార్ట్ నెంబర్ 4 మనకేం చెప్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి అనేది చెప్తుంది. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి ఆర్టికల్ నెంబర్ 36 నుండి ఆర్టికల్ నెంబర్ 51 వరకు చెప్తుంది. అంటే ఏదైతే పౌరుడికి కొన్ని హక్కులు అనేది ఇస్తారో, హక్కులతో పాటు కొన్ని పౌరుడు ప్రభుత్వం పట్ల, ఇతర వ్యక్తుల పట్ల, అదేవిధంగా పౌరులకు కావలసినటువంటి సంక్షేమాన్ని కూడా అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అలా దేశంలో ప్రజలకి వెల్ఫేర్ మెకానిజంతో కూడినటువంటి సొసైటీని అందివ్వాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలను చేపట్టాలి. ఆ చర్యలను ఇక్కడ ఏమంటున్నామంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటున్నాం. సో దాని గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే 36 నుండి 51. సో ఈ కాన్సెప్ట్ మనం ఐర్లాండ్ అనేటువంటి కంట్రీ నుండి తీసుకున్నాం, ఈ కాన్సెప్ట్ మనం అమెరికా అనే కంట్రీ నుండి తీసుకోవడం జరిగింది, ఈ కాన్సెప్ట్ అనేది బ్రిటన్ అనే కంట్రీ నుండి తీసుకోవడం జరిగింది. సో ఇది మళ్ళీ ప్రత్యేకంగా చెప్తాం ఏ కంట్రీ నుండి ఏ విషయాలు అనేవి తీసుకున్నాం, ప్రత్యేకంగా ఒక వీడియో ఉంటుంది. సో ప్రెజెంట్ పార్ట్ కాబట్టి పార్ట్కి సంబంధించి వినండి. సో నెక్స్ట్ వన్ 4A. ఇక్కడ చూడండి కొత్తగా ఒక పదాన్ని చేర్చాం మనం, 4A అంటున్నాం. సో 4A అంటే ఏంటంటే ఎలా ఏదైనా రాజ్యాంగంలో ఒక విషయాన్ని చేర్చేటప్పుడు ఇలా ABCD అనే అక్షరాలతో సూచిస్తాం. కాబట్టి 4A అంటే కొత్తగా చేరింది కాబట్టి ఎప్పుడు చేరిందో తెలుసుకోవాలి. ఏంటి అంటే 1976. సో 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ యొక్క పార్ట్ అనేది చేరడం జరిగింది. సో ఏం చెప్తుంది అంటే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుంది. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే మనం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనకి 51A నుండి 51K వరకు అనేవి చెప్తాయి. సో భారత రాజ్యాంగంలో 4A పార్ట్ అనేది ఏం చెప్తుందంటే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుంది. సో నెక్స్ట్ వన్ మనకి 4A తర్వాత నెక్స్ట్ 5th పార్ట్ అమ్మ మనకి. సో పార్ట్ నెంబర్ 5 మనకి ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క విధి విధానాలు అనేవి ఎలా ఉండాలి, కేంద్ర ప్రభుత్వము అనేది ఏ విధంగా పనిచేయాలి అనే దాని గురించి చెప్పేది ఏంటంటే ఈ యొక్క 5th పార్ట్. సో ఆర్టికల్ నెంబర్ 151 వరకు. సో ఆర్టికల్ నెంబర్ 152 నుండి ఆర్టికల్ నెంబర్ 151 వరకు కూడా మనకు చెప్పేది ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్తున్నాం. సో ఈ సెంట్రల్ గవర్నమెంటు భారతదేశంలో ఉండేటువంటి మొత్తం ప్రభుత్వ అధికారం మొత్తం కూడా ఎలా పనిచేస్తుందని 52 నుండి 151. అంటే ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి పార్ట్లో నేర్చుకుంటాం. సో ఆర్టికల్ 52 నుండి 151. సో పార్ట్ నెంబర్ 6 అనేది మనకి ఏం చెప్తుందంటే స్టేట్ గవర్నమెంట్ గురించి అనేది చెప్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్పేది ఏంటంటే ఈ యొక్క పార్ట్ నెంబర్ 6. సో ఆర్టికల్ 152 నుండి ఆర్టికల్ నెంబర్ 237 వరకు అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది చెప్తుంది.
స్టేట్లో ఎగ్జిక్యూటివ్ ఎలా ఉండాలి, స్టేట్లో లెజిస్లేటివ్ ఎలా ఉండాలి, స్టేట్లో జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా ఉండాలని 152 ఆర్టికల్ నుండి 237 వరకు చెప్తాయి. సో నెక్స్ట్ వన్ సెవెంత్ పార్ట్ మనకి. సో పార్ట్ నెంబర్ 7 అనేది మనకి రిమూవల్ ఆఫ్ స్టేట్స్ గురించి చెప్తుందమ్మా. రిమూవల్ ఆఫ్ స్టేట్. సో రిమూవల్ ఆఫ్ స్టేట్ అంటే ఏదైతే మన దేశంలో ఉండేటువంటి కొన్ని రాష్ట్రాలు తొలగించబడ్డాయి. యాక్చువల్గా దేశంలో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అనే రాష్ట్రాలు ఒకప్పుడు ఉండేవి. సో ఇలా దేశంలో ఉండే ఈ రాష్ట్రాలని తొలగించి కొత్తగా పునర్వ్యవస్థీకరణ ద్వారా కొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు. అలా కొన్ని రాష్ట్రాలని తొలగించారు, కానీ రిమూవల్ ఆఫ్ స్టేట్స్ అంటాం. సో ఎప్పుడు తొలగించారు అంటే మనకి 1956. సో 1956 సెవెన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ యొక్క అంశాన్ని తొలగించడం జరిగింది. సో దీని గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏదయ్యా అంటే ఆర్టికల్ నెంబర్ 238. సో ఆర్టికల్ నెంబర్ 238 అనేది ఏం చేస్తామంటే ఈ యొక్క కొన్ని రాష్ట్రాల తొలగింపు, ఏదైనా రాజ్యాంగంలో అనేది చేర్చినా, ఏదైనా రాజ్యాంగం నుండి తొలగించినా అది ఎప్పుడు జరిగింది అనేటువంటి అంశము అనేది మనకు తెలియాలి. కాబట్టి రాజ్యాంగ సవరణలో వచ్చిన ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పార్ట్ నెంబర్ ఎయిట్ ఏం చెప్తుంది అంటే మనకి యూనియన్ టెరిటరీస్. సో యూనియన్ టెరిటరీస్ గురించి అనేది చెప్పేదే మనకి ఏంటంటే పార్ట్ నెంబర్ 8 అంటే కేంద్ర పాలిత ప్రాంతాల గురించి. సో ఆర్టికల్ నెంబర్ 239 నుండి ఆర్టికల్ నెంబర్ 242 ఆర్టికల్ వరకు మనకి కేంద్ర పాలిత ప్రాంతాలు. సో భారతదేశంలో ప్రెజెంట్ చూడండి ఢిల్లీ, అదేవిధంగా చూసుకుంటే అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా లక్షద్వీపులు, ఇలా 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా. ఆ 8 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క విధి విధానాల గురించి చెప్పే పార్టే ఏంటంటే 8 పార్టు. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండే హైకోర్టు సిస్టమ్ గురించి, కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్కు సంబంధించిన అధికారాల గురించి ఈ యొక్క యూనియన్ టెరిటరీస్ అనేటువంటి పార్ట్లో మనకు కనిపిస్తాయి. సో నెక్స్ట్ వన్ చూస్తున్నాం మనం. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పార్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే సో నెక్స్ట్ పార్ట్ మనకి 8 తర్వాత 9 పార్ట్ మాట్లాడుతున్నాం. సో 9 పార్ట్ మనకి ఏం చెప్తుందంటే పంచాయతీ సిస్టమ్. సో 9 పార్ట్ అనేది పంచాయతీ సిస్టమ్ గురించి చెప్పేది ఏంటంటే 9 పార్ట్ మనకి. సో పార్ట్ నెంబర్ పంచాయతీ 9 పార్ట్ అనేది చెప్తుంది. ఆర్టికల్ నెంబర్ 243 నుండి స్టార్ట్ అవుతుంది. 243 నుండి ఆర్టికల్ నెంబర్ 243 వరకు అనేది చెప్పేటువంటిది ఏంటంటే పంచాయతీ సిస్టమ్. సో 9A అనేది దేని గురించి చెప్తుందంటే మున్సిపాలిటీ గురించి అనేది చెప్తుంది. 9A అనేది మున్సిపాలిటీ గురించి చెప్తుంది. 9A అనేది మున్సిపాలిటీ. సో మున్సిపాలిటీ గురించి 243P నుండి 243ZG. సో 243P నుండి 243ZG వరకు అనేది మున్సిపాలిటీ చెప్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ రెండు కూడా అర్బన్ అంటే సెల్ఫ్ గవర్నమెంట్ గురించి అనేది చెప్తుంది. ఎందుకంటే పంచాయతీ సిస్టమ్, సో మున్సిపాలిటీ సిస్టమ్. పంచాయతీ సిస్టమ్ గురించి 243 నుండి 243O, మున్సిపాలిటీ సిస్టమ్ గురించి P నుండి ZG వరకు అనేది చెప్తుంది. సో 9A భాగం అనేది చెప్తుంది. సరే మరి 9B భాగము అనేది ఏం చెప్తుంది? సో 9B. సో 9B అనేటువంటి ఆర్టికల్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే 9B అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి కోఆపరేటివ్ సొసైటీస్ గురించి చెప్తుంది, సహకార సంస్థలు. సో కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సహకార సంస్థల గురించి చెప్తుంది. ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు అంటే ఆర్టికల్ నెంబర్ 243ZH నుండి. అంటే ప్రధానంగా మనకి చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్టికల్ నెంబర్ అనేది ఇక్కడ చెప్తున్నామో మనకి మున్సిపాలిటీలని, అదేవిధంగా చూసుకున్నట్లయితే సహకార సంఘాలు అనేది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనకి ZH నుండి ZT వరకు మనకి ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ గురించి చెప్తారు. సో నెక్స్ట్ 10. ఈ యొక్క 9 అయిపోయింది మనకి. పార్ట్ నెంబర్ 10
పార్ట్ నెంబర్ 10 అనేది మనకి ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి చెప్తుందండి. సో పార్ట్ నెంబర్ 10 బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి అనేది చెప్తుంది, వెనుకబడిన ప్రాంతాల గురించి చెప్తుంది. సో ఆర్టికల్ నెంబర్ 244 సో ఆర్టికల్ నెంబర్ 244 క్లాజ్ 1 అనేది చెప్తుంది. సో 10 మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి అనేది చెప్తుంది. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి చెప్పేది ఏంటంటే మనకి ఈ యొక్క 10 పార్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనకి 10 భాగాల గురించి అనేది మాట్లాడుకున్నాం. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మొత్తం ఎన్నైనా మనకు చెప్పుకున్నాం 25 పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా, అందులో 11 పార్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో 11 పార్ట్ అనేది చూసుకున్నట్లయితే మనకి 11 పార్ట్ అనేది సెంట్రల్ అండ్ స్టేట్ యొక్క రిలేషన్స్ గురించి అనేది చెప్తున్నాయి. సో సెంట్రల్ అండ్ స్టేట్ యొక్క రిలేషన్స్ గురించి అనేది చెప్తుంది. సో సెంట్రల్ అండ్ స్టేట్ యొక్క రిలేషన్స్లో ఏ రిలేషన్స్ గురించి అనేది ఇక్కడ చెప్తారంటే లెజిస్లేటివ్ రిలేషన్స్ గురించి. సో లెజిస్లేటివ్ రిలేషన్స్ గురించి అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి చెప్తుంది మనకి. ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు చెప్తాయంటే గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ నెంబర్ 245 నుండి 255, సో ఆర్టికల్ నెంబర్ 256 నుండి ఆర్టికల్ నెంబర్ 263. సో ఈ ఆర్టికల్స్ మనకేంటంటే అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ గురించి, సో 245 నుండి 255 అనేవి లెజిస్లేటివ్ గురించి అనేవి చెప్తుంది. అలా సెంట్రల్ అండ్ స్టేట్ యొక్క రిలేషన్స్ గురించి చెప్పేవి 245 నుండి 255 వరకు లెజిస్లేటివ్ రిలేషన్స్, సో 256 నుండి 263 వరకు మనకి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి చెప్తుంది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే పార్ట్ నెంబర్ ట్వెల్వ్ అనేది ఇది కూడా మనకి సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ గురించి చెప్తుంది. సో సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్లో ఏ రిలేషన్స్ గురించి చెప్తుంది అంటే మనకి ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి అనేది చెప్తుంది. ఆర్థిక పరమైన సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక పరమైనటువంటి సంబంధాల గురించి చెప్పేది ఏంటంటే ఈ యొక్క 12th పార్ట్. సో ఆర్టికల్ నెంబర్ 264 నుండి ఆర్టికల్ నెంబర్ 300A వరకు అనేది చెప్తుంది. సో పార్ట్ థర్టీన్ సో 13వ భాగం మనకి ఏంటంటే సెంట్రల్ అండ్ స్టేట్కి సంబంధించినటువంటి రిలేషన్స్ గురించి అనేది చెప్తుంది. సో సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్లో ఏ రిలేషన్స్ అంటే ఈ యొక్క కమర్షియల్ రిలేషన్స్, ఆ ట్రేడ్ రిలేషన్స్, వర్తక చట్టాల గురించి అనేది చెప్తుంది. ఆర్టికల్ నెంబర్ 301 నుండి ఆర్టికల్ నెంబర్ 307 వరకు అనేది మనకి ఈ యొక్క 13వ పార్ట్ అనేది చెప్తుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వేషన్ చేసినట్లయితే 11th పార్ట్ 12th పార్ట్ 13th పార్ట్ ఈ 3 పార్ట్స్ కూడా మనకేంటంటే సెంట్రల్ స్టేట్ యొక్క రిలేషన్స్ గురించి చెప్తున్నాయి. సో మొదటిది లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేటివ్ అయితే, రెండోది ఫైనాన్షియల్, సో థర్డ్ వన్ చూసుకుంటే ట్రేడ్ రిలేషన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో 13th తర్వాత మనకి 14th పార్ట్ అనేది చెప్తున్నాం మనం. సో 13th తర్వాత మనకి ఏంటంటే 14th పార్ట్ అనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో 14th పార్ట్ అనేది ఇక్కడ మాట్లాడుతున్నాం. సో 14 పార్ట్ నెంబర్ 14 సో పార్ట్ నెంబర్ 14 ఏం చెప్తుందంటే పిఎస్సి గురించి చెప్తుంది. సో పిఎస్సీలు ఎలా ఉంటాయంటే మనకి ఒకటి ఈ యొక్క ఎస్పిఎస్సి అంటారు మనకి, సో యూపీఎస్సి అంటారు మనకి, సో జేపీఎస్సి అంటారు. ఏంటి ఇది అంటే మనకి గుర్తుపెట్టుకోండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి అనేది చెప్తుంది ఆర్టికల్ నెంబర్ 308 నుండి సో ఆర్టికల్ నెంబర్ 323 ఆర్టికల్ వరకు చెప్తుంది. సో 308 నుండి 323 వరకు మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చెప్తుంది. అటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి 323 వరకు ఆర్టికల్స్ అనేవి చెప్తాయి. నెక్స్ట్ 14A
14A వచ్చిందంటే కొత్తగా మనకి ఏంటంటే ఈ యొక్క భాగము చేరింది అని అర్థం. సో చేరేటప్పుడు ఎప్పుడు చేరిందో తెలుసుకోవాలి. 1976 సో 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేరింది. మరి ఆ అంశము ఏమిటి అంటే, సో ట్రిబ్యునల్ అనేసి అంటున్నాం. ఏంటమ్మా మనకి ట్రిబ్యునల్? సో ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి అంశం మనకు చేరింది. సో దీని గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే 323A అండ్ 323B అనేటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, ఈ 2 ఆర్టికల్స్ అనే మనకి ఏంటంటే 14A అనేవి ఉండటం జరుగుతుంది. సో 15 ఏం చెప్తుంది అంటే, మనకి 15 అనేది మనకి ఎలక్షన్ కమిషన్ గురించి అనేది చెప్తుంది. సో ఎలక్షన్ కమిషన్ గురించి అనేది చెప్పేటువంటి భాగము ఏమిటి, సో ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పేటువంటి పార్ట్ ఏమిటి అంటే 15 పార్ట్. సో ఆర్టికల్ నెంబర్ 324 నుండి ఆర్టికల్ నెంబర్ 329 వరకు అనేది మనకి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది చెప్తుంది. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పార్ట్ నెంబర్ 16, సో దేని గురించి చెప్తుంది అంటే మనకి రిజర్వేషన్స్. సో రిజర్వేషన్స్ గురించి చెప్తుంది. ఏ రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ గురించి చెప్తుంది. సో ఆర్టికల్ నెంబర్ 330 నుండి మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క రిజర్వేషన్ గురించి 342 వరకు అనేది చెప్తుంది. ఆర్టికల్ నెంబర్ 330 నుండి సో 342 వరకు అనేది చెప్తుంది. సో నెక్స్ట్ వన్ 17 మనకి ఏం చెప్తుందంటే అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. సో అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి అనేది చెప్పేది ఏంటంటే 17 పార్ట్. సో ఆర్టికల్ నెంబర్ 343 నుండి సో మనకి ఎక్కడ వరకు అంటే మనకి ఆర్టికల్ నెంబర్ ఈ యొక్క 367 ఏదైతే ఉంటుంది, అంటే యాక్చువల్గా 352 నుండి మనకి ఎమర్జెన్సీస్ వస్తాయి. సో 351 వరకు అనేది మనకి ఏం చెప్తుంది అంటే మనకి ఈ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. సో అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మనకి 343 నుండి 351 ఆర్టికల్ వరకు చెప్తాయి. సో 18 అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అనేసి అంటున్నాం. ప్రత్యక్ష అంటే అత్యవసరమైన అధికారాలు, ఎమర్జెన్సీ ప్రొవెన్సెస్ అంటే అత్యవసర అధికారాలు ఆర్టికల్ నెంబర్ 352 నుండి ఆర్టికల్ నెంబర్ 360 వరకు అనే మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి చెప్తుంది. సో 19 మిస్లీనియస్ గురించి అనేది చెప్తుందండి. సో మిస్లీనియస్ గురించి అనేది మనకి 19 ఆ పార్ట్ అనేది చెప్తుంది. సో ఆర్టికల్ నెంబర్ 361 నుండి ఆర్టికల్ నెంబర్ 367 వరకు మనకి మిస్లీనియస్ గురించి నేర్చుకుంటాం. సో పార్ట్ నెంబర్ 20 అనేది మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి అనేది చెప్పేది ఏంటంటే ఈ యొక్క 20 అంటే రాజ్యాంగాన్ని సవరణ చెయ్యాలి. అంటే ఏదైనా మనకి రాజ్యాంగాన్ని సవరణ చేయాలన్నా, రాజ్యాంగంలో ఒక అంశాన్ని తీసివేసేయాలన్నా, సో ఏ యొక్క పార్ట్ చెప్తుంది అంటే ఆర్టికల్ నెంబర్ 368 అనేది. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ అంటే రాజ్యాంగాన్ని సవరించే విధానము గురించి ఏ భాగంలో ఉందంటే 20 పార్ట్లో ఉంటుంది. సో ట్వంటీ వన్ అనేది మనకి ఏం చెప్తుందంటే స్పెషల్ ప్రావిజన్స్ గురించి అనేది చెప్తుందండి. ఇతర అంశాలు అనేసి అంటాం మనం. సో స్పెషల్ ప్రావిజన్స్ గురించి అనేది చెప్పేది ఏంటంటే ఈ యొక్క 21 ఆర్టికల్ నెంబర్ 369 నుండి ఆర్టికల్ నెంబర్ 392 వరకు అనే మనకి ఈ యొక్క స్పెషల్ ప్రావిజన్స్ అనేవి ఉంటాయి. సో స్పెషల్ ప్రావిజన్స్ అనే మనకి 392 ఆర్టికల్ వరకు తాత్కాలిక వర్తింపులు అంటారు, ఆ తాత్కాలిక వర్తింపులు. సో లాస్ట్ వన్ 22 సో కాన్స్టిట్యూషన్ ట్రాన్స్లేటెడ్ హిందీ అంటే రాజ్యాంగాన్ని హిందీలోకి తర్జుమా చెయ్యాలి అని ఆర్టికల్ నెంబర్ 393 నుండి సో ఆర్టికల్ నెంబర్ 395 వరకు అనేవి ఉంటాయి. ఇవమ్మ టోటల్గా మనకి పార్ట్స్.
టోటల్గా ఎన్ని పార్ట్స్ వచ్చాయంటే 25 పార్ట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేంటి సార్ 22 రాశారు కదా అని డౌట్ వస్తుంది. 22 రాశాను కానీ మీరు ఒక విషయాన్ని కలుపుకోవాలి ఇక్కడ. ఏంటి, 4A అనేది ఎక్స్ట్రాగా చేర్చాం కదా, 9B ఎక్స్ట్రాగా చేర్చాం కదా, 9A ఎక్స్ట్రాగా చేర్చాం కదమ్మా, సో 14A ఎక్స్ట్రాగా చేర్చాం కదా. అంటే 22 అనే పార్ట్స్ ఉంటే 22కి ప్లస్ 4 యాడ్ చేస్తే ఎన్ని అయ్యాయి మనకి, 26 పార్ట్స్ అయ్యాయి. ఒక పార్ట్ తీసామని చెప్పాం కదా, 7th పార్ట్ అనేది తొలగించబడింది అని చెప్పాం కదా. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 25 పార్ట్స్ అనేవి ప్రెజెంట్ అనే మనకు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 22 పార్ట్స్ చెప్పాను, సో ఏబీలు కలిపితే 26 అయ్యాయి. అందులో 7 పార్ట్ తీస్తానని చెప్పాను, అంటే 26లో 1 తీస్తే ప్రెజెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా, 25 పార్ట్స్. ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు ఈ కాన్సెప్ట్ ఈ ఏరియా నుండి అంటే, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ వన్ ఏమిస్తారు మనకి, పార్ట్ ఇచ్చి ఏమడుగుతాడు మనకి, ఆర్టికల్స్ అనేవి ఇస్తాడు. లేదా కొన్ని క్వశ్చన్ పేపర్లో ఏమడుగుతాడంటే, ఆర్టికల్స్ ఇచ్చి ఈ ఆర్టికల్ ఫలానా ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని ఆ పార్ట్ ఏంటి అనేసి అడిగే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3, సో ఏంటి, ఒకవైపు అనేది మీకు జాబితా 1 అనేసి అంటారు, లిస్ట్ ఏలో ఆర్టికల్స్ ఇచ్చేస్తారు, లిస్ట్ 2లో ఆ పార్ట్ నెంబర్స్ ఇస్తారు. ఇచ్చి ఏం చేస్తారు మీకు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. సో ఇది థర్డ్ మోడల్ క్వశ్చన్. 4th మోడల్ ఏంటి, స్మాల్ పార్ట్ ఏంటి లేదా బిగ్ పార్ట్ ఏంటి అని అడుగుతాడు. అంటే పార్ట్లన్నీ 25 పార్ట్స్ ఉన్నాయి కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, ఈ పార్ట్స్లో కల్లా బిగ్గెస్ట్ పార్ట్గా దేన్ని చెప్తాము అంటే మనకి, సో 6th పార్ట్ అనేది బిగ్ పార్ట్గా చెప్తాం. సో సెంట్రల్ గవర్నమెంట్ 52 ఆర్టికల్ నుండి 151 ఆర్టికల్ వరకు అనేది ఉంది మనకి. ఈ యొక్క ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్పేది ఏంటి మనకి, సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్పేటువంటి పార్ట్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఏదైతే 5th పార్ట్ అనేది ఉందో, సో 5th పార్ట్ ఏదైతే ఉందో అది బిగ్ పార్ట్. మరి స్మాల్ పార్ట్ ఏది అంటే 4A అండ్ పార్ట్ నెంబర్ 20. అంటే పార్ట్ నెంబర్ 20 లేదా 4A ఏదైతే ఉందో, ఈ 4A అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కల్లా స్మాలెస్ట్ పార్ట్స్ అంటారు. సో ప్రాథమిక విధులు అనేటువంటి అంశము, సో రాజ్యాంగ సవరణ అనేటువంటి అంశము, ఈ రెండు కూడా భారత రాజ్యాంగంలో కల్లా అతి చిన్న భాగాలుగా చెప్తాం. అంటే స్మాలెస్ట్ పార్ట్స్ ఏంటి, బిగ్గెస్ట్ పార్ట్స్ ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి, సో పార్ట్స్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో పార్ట్స్ మీద ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మనం చేసే విధంగానే ఉండాలి. సో అవే మీకు ఈ యొక్క లెసన్లో అనేది చెప్పాం. సో ఎక్కడి నుంచి మన కాన్సెప్ట్ అనేది మొదలైంది, సో ఇండియా ఇట్స్ ఏ టెరిటరీ గురించి 1-4, సో సిటిజన్షిప్ గురించి 5-11, ఫండమెంటల్ రైట్స్ గురించి 12-35, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నుండి 36-51, సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది 51A నుండి కే. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ 52 నుండి 151, స్టేట్ గవర్నమెంట్ 152 నుండి 237, సో రిమూవల్ ఆఫ్ స్టేట్ 238, యూనియన్ టెరిటరీస్ 239-242, సో పంచాయతీ 243 నుండి 243 ఓ, మున్సిపాలిటీ 243P నుండి జడ్జి, కోఆపరేటివ్ సొసైటీస్ ఇది కూడా కొత్తగా చేరిందమ్మా. యాక్చువల్గా ఇవి ఎప్పుడు చేరాయి అనేది మీకు చెప్పలేదు. ఇది మనకి 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 1993 ఇయర్లో అనేది చేరడం జరిగింది. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కదా, ఇది మనకి 97 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2011లో చేర్చారు, అమల్లోకి వచ్చినప్పటికీ 2012 అయ్యింది. కాబట్టి వీటికి అమెండ్మెంట్స్ ఏవైతే చెప్పలేదు అవి కూడా చెప్పాం. సో కోఆపరేటివ్ సొసైటీల గురించి ZH నుండి ZT చెప్తుంది. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో 243(1) and 2 అనేది చెప్తుంది మనకి. సో సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ 45-55, సో 56 నుండి 263, సెంట్రల్ అండ్ స్టేట్ ఫైనాన్షియల్ 64 నుండి 300, సో ట్రేడ్ 301 నుండి 307, సో మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ 308 నుండి 323, సో 14A ట్రిబ్యునల్స్ 323A 323B, ఎలక్షన్ కమిషన్ 24-29, రిజర్వేషన్స్ 30-42, సో అఫీషియల్ లాంగ్వేజ్ 43 నుండి 51, సో నెక్స్ట్ వన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ 52 నుండి 60,
సో మిస్లీనియస్ 61 to 67, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 68, సో స్పెషల్ ప్రావిజన్ 69 to 92, హిందీ ట్రాన్స్లేటెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్ 393 to 395 వరకు అనే మనకి ఈ దీంట్లో చెప్పడం జరిగింది. సో క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా పార్ట్స్ నుండి నేర్చుకునే ప్రతి క్లాస్ కూడా మీకు ఎలా ఉండాలంటే క్వశ్చన్ చేసే విధంగా మీకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.